जाओ चिती की पोताले ना प्राणम नुवै पोते గుండెల్లో కోలాటం. సాంగ్ చూస్తే అర్థమైంది ఎంత గొప్పగా చిత్రీకరించారు, ఎంత న్యాచురల్ గా ఉందనేది. కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సుఖి క్షణమే. కాసేపటికి ఇది సినిమాలో లేదు, ఏదో ఒక రియల్ ఇన్సిడెంట్ ని మనం చాటుగా వాచ్ చేస్తున్నాం ఫీలింగ్. చూడకలా కాల్చే కళ్ళతో సిగరేపతి నను దిశలా గుచ్చే ముల్లుగా నా గుండె చీల్చకలా కోపోపమ్మని నన్ను గిరవాటేయకలా. దేని గురించి ఎవరి గురించి ఆలోచించదు, ఆ పిల్ల మనకు ముఖ్యం. ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా ప్లాన్ చేసే చేయాలి. ఆ అమ్మాయి నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. మనసున పుట్టిన పాట పోయేలోగా చెలియా నీకే వినపడునా వినపడునా. అడుగులు సాగిన బాట ఆగేలోగా చెలియా నీకే కనపడునా. సంబరం
ముద్దులియరా, నీ ముద్దులు మత్తికి మగ్గనియరా, అరే వెడకి వేడకి మత్తి చెడరా, సిగ్గుచ్చే జారిపోయాక రగడా. ఏ అర్జున అర్జున ముద్దులియరా, నీ ముద్దులు మత్తికి మగ్గనియరా, చిరిమితో అడిగితే తను వచ్చే వేళ. ఆ మహేష్ ఎవడో నేను కనిపెడతాను. ఏమా మహేష్ ఉన్నాడా? మహేష్ ఉన్నారా అండి? బాడకం ఎవడ్రా నువ్వు? బాక్స్ బద్దలవుతుంది మహేష్. ఇది వర్కౌట్ అయిపోతే వదిలేదు, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్, ఐ టు ఐ, లిప్ టు లిప్, ఓపెన్ గా అడిగే, ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. తప్పు చేసే వయసులో తప్పు చేస్తే తప్పే కాదు. ఈ మధ్య బ్రేకప్ బ్రేక్ఫాస్ట్లో అయిపోయిందిరా. బాస్, లవర్స్ని విడదీయాలనుకుంటే స్ట్రాంగ్ అవుతారు, అలానే వదిలేస్తే వాళ్ళలో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళే విడిపోతారు. దట్ ఈస్ లవర్స్ థియరీ. లవ్ చేసేటప్పుడు మన వాళ్ళు పరే వాళ్ళలా కనపడతారు, కానీ నువ్వు ఓడిపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. I will get you and kill you.